అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ. ఈరోజు మనం రాగి లడ్డుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. రాగులు హెల్త్కి చాలా మంచిది. ఇందులో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అట్లాగే మినరల్స్తో పాటుగా ఇది చాలా త్వరగా జీర్ణమవుతుంది, హెల్త్కి చాలా మంచిది. మరి ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక కడాయిని పెట్టుకుని అందులో 1/4 కప్పు దాకా వేరుశనగుళ్ళను తీసుకున్నాను. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేరుశనగులు ఎందుకంటే దీనిలో ఆయిల్గా ఉంటుంది కాబట్టి మనం లడ్డూలు చేసినప్పుడు ఉపయోగపడుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను తీసుకున్నాను. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగినాయి అంటే ఇవి ఎగురుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని కూడా వేరొక దానిలోనికి తీసుకోవాలి. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది వేస్తే కనుక. దీనిలోనే 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని కాజు బాదం తీసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుని రాగి పిండి తీసుకున్నాను. మీ దగ్గర రాగులు ఉంటే కనుక వాటినే ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ రాగుల్ని పట్టించి పెట్టేసుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిండి వేగిందంటానికి లైట్ గులాబీ కలర్లో వచ్చేస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకుని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మనం వేరుశనగను వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని వేరుశనగులను వేసుకుని అందులో వీటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దానిలో బెల్లం తీసుకున్నాను. 1/4 కప్పు వరకు బెల్లం తురిమి వేసుకున్నాను. మీకు అవసరమైతే పాకం కూడా తీసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరొక బౌల్లోనికి తీసుకుని పెట్టుకోవాలి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న రాగి పిండిని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ దాకా ఇలైచీ పౌడర్ని వేసుకోవాలి. వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని అట్లాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఈ విధంగా చేత్తో మొత్తం బెల్లం అలాగే రాగి పిండి కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇందులోనే నెయ్యిని వేసుకున్నాను 1/4 కప్పు వరకు. అది కూడా వేడిగా ఉండాలండి. గోరువెచ్చగా ఉంటే కనుక మనకి బాల్స్ చుట్టుకోవటానికి హెల్ప్ చేస్తుంది బాగా. ఈ విధంగా నెయ్యి పిండి అలాగే బెల్లం ఉండలు కూడా ఎక్కడా లేకుండా కలుపుకోవాలి పొడి పొడిగా. ఈ విధంగా చేసిన దాన్ని రౌండ్ బాల్స్గా చేసుకుని లడ్డూలు చేసుకోవటమే. ఇదైతే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. పిల్లలు రాగి జావా అట్లాంటివి తిన్నారు కాబట్టి ఈ విధంగా హెల్తీగా లడ్డూలు చేసి పెట్టండి. చాలా హెల్త్కి మంచిది, వాళ్ళ ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ లడ్డూలు చాలా రుచిగా అలాగే చాలా సులభంగా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.